మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో గ్రామానికి చెందిన పోతకని వెంకటేష్ కోరిక మేరకు ప్రముఖ వ్యాపారవేత్త వసంత్ కుమార్లు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దాత వసంత్ కుమార్ సుమారు 100 మంది వృద్ధులకు సర్పంచ్ ఫణి శశాంక శర్మ, సంఘ సేవకులు పోతకని వెంకటేష్, శ్రీ గణేష్ ఉత్సవ సమితి సభ్యుల చేతుల మీదుగా 100 దుప్పట్లను పంపిణీ చేయించారు. ఇటీవలే 100 మంది వృద్ధులకు దోవతులు పంపిణీ చేయడమే కాకుండా ఇప్పటి వరకు తిరుపతి చూడలేని 30 మందిని దొంతి గ్రామానికి చెందిన వారి సొంత డబ్బులతో తిరుపతికి తీసుకుని వెళ్లి వచ్చారని, తమ గ్రామానికి అనేక సేవలు అందిస్తున్న వసంత్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫణి శశాంక్ శర్మ, కోఆప్షన్ సభ్యులు నాయక్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిట్ట సత్యనారాయణ, సంఘ సేవకులు పోతకాని వెంకటేష్, ఏఎస్ఐ వెంకటేష్, కృషి విజ్ఞాన గ్రామీణ అభివృద్ధి సంస్థ చైర్మన్ లక్ష్మీకాంతంరావు, శ్రీ గణేష్ ఉత్సవ సంఘం సభ్యులు యాదగిరి, ప్రభాకర్, నరేష్, మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మారేమని మేము వస్తాం పంచుతాం పోతాం, అందరు మంచిగా ఉండాలని ఉండొద్దా? మరి ఆ వసంత్ కుమార్ చల్లగా ఉండాలని మళ్ళొకసారి చప్పట్లు కొట్టు. వేణుగోపాల్ స్వామిని బ్రహ్మాండంగా మొక్కాలి మనం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు కూడా వెంకటేశ్వర స్వామి గారు కానివ్వండి, యాదగిరి అంకుల్ గారు కానివ్వండి, వారి సహోదరులు కానివ్వండి, గణేష్ ఉత్సవ సంఘం తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఎన్నో తీసుకొని మనందరినీ ఆ భగవంతుడు ఆ వేణుగోపాల స్వామి చల్లగా చూడాలని అందరినీ వేణుగోపాల స్వామిని కోరుకుంటూ